ఈ ఆక్వాకల్చర్కి సంబంధించి భీమవరం ఆక్వాకల్చర్కి ఒక హబ్ లాంటిది. సో ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం నిజంగా మంచి ఉపయోగకరమైనది. సో ఇందులో భాగంగా మేము సింబయోమి ఆర్గానిక్స్ తరపు నుంచి ఇక్కడ స్టాల్ ఏర్పాటు చేసి రైతులకి ప్రస్తుతం ఉన్న సమస్యలకి కావాల్సిన ఏంటి అనేది ఒక ఆలోచన చేసి ఒక కొత్త కాన్సెప్ట్ ప్రొడక్ట్స్తో స్టార్ట్ అయిందే సింబయోమి ఆర్గానిక్స్. యాక్చువల్లీ నా పేరు సిరాజ్, నేను ఒక 20 ఇయర్స్ నుంచి ఆక్వా ఇండస్ట్రీలో ఉన్నాను. నేను సింబయోమి ఆర్గానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్కి హెడ్ మార్కెటింగ్ అండ్ టెక్నికల్. సో ఇందులో వచ్చే ప్రతి ప్రోడక్ట్ కూడా ఒక కాన్సెప్ట్ ప్రోడక్ట్తో రావడం జరిగింది. ఈ కాన్సెప్ట్ ప్రోడక్ట్స్లో మొట్టమొదటిసారిగా మేము లాంచ్ చేసింది SNF యాక్టివేటర్ అనేది. ఇది ష్రింప్ న్యాచురల్ ఫీడ్ అనేది. జనరల్గా ష్రింప్ ఎక్కడో సముద్రంలో ఉండాల్సింది, ఈరోజు మన చెరువుల్లో వచ్చి ఉంటుంది. సో మన చెరువుల్లో వచ్చినప్పుడు దాన్ని సముద్రంలో తినే మేతను కనుక మనం ప్రొడ్యూస్ చేయగలిగితే, ఈ ఆర్టిఫిషియల్ ఫీడ్ కాకుండా న్యాచురల్ ఫీడ్ని కనుక ప్రొడ్యూస్ చేయగలిగితే డెఫినెట్గా రొయ్యకి ఒక అన్ని రకాలుగా ఉపయోగకరంగా ఉంటుంది. వ్యాధి నిరోధక శక్తి పెంచే విషయంలో కానివ్వండి, దాని యొక్క గ్రోత్ విషయంలో కానివ్వండి, సైజ్ వేరియేషన్లు కవర్ అవ్వడం విషయంలో కానివ్వండి, అన్ని కాకుండా సముద్రంలో దొరికే న్యాచురల్ ఫీడ్ దానికి ఎప్పుడైతే దొరికిందనే భావన దానికి కలుగుతుందో దాని యొక్క లైఫ్ సర్వైవల్ అన్నీ ఎక్కువ ఉంటాయి. అలాగా ఈ ఒక కాన్సెప్ట్ ప్రోడక్ట్ని తీసుకురావడం జరిగింది మేము, SNF యాక్టివేటర్ అనేది. ఇది పాండ్స్లో చెరువుల్లో కోపీ పోర్ట్స్ని డెవలప్ చేసింది. అది చాలా తక్కువ ఖర్చులో, కేవలం 1260 రూపాయలు MRPతో, రోజుకి 100 రూపాయలు కూడా ఖర్చు కాదు. ఇట్లా ఒక 7 రోజులు చేయడం వలన ఆటోమేటిక్గా వాళ్ళ చెరువుల్లో న్యాచురల్ ఫుడ్ రైజ్ అవుతుంది. న్యాచురల్ ఫుడ్ అంటే మీకు తెలియదు ఏం లేదు, జనరల్గా న్యాచురల్ ఫుడ్ అంటే అది ఇచ్చే వ్యాధి నిరోధక శక్తి చాలా అద్భుతం అన్నమాట. అలాగే వేరే ప్రోడక్ట్స్ కూడా తీసుకొచ్చాం, ప్రతిదీ కాన్సెప్ట్తో తీసుకొచ్చాం. రొయ్యకి ఏమి కావాలి, ఇప్పుడున్న పరిస్థితులు ఆక్వా రంగం ఉన్న కష్ట పరిస్థితుల్లో ఏ ప్రోడక్ట్స్ అయితే కరెక్ట్గా ఉపయోగపడతాయి రైతుకు అనేది, జనరల్గా రైతు వారి విధానం నుంచి రావడం వలన ఇటువంటి ప్రోడక్ట్స్ని నేను ఇంట్రడ్యూస్ చేసి సింబయోమిని మేము ఈరోజు రైతుల్లో చాలా ఉన్నతంగా వెళ్తున్నాము. ప్రతి రైతు కూడా ఈరోజు మా SNF యాక్టివేటర్ని వాడడం, మా రెస్క్యూని వాడడం ఈరోజు మీరు చెరువుల దగ్గరికి వెళ్తే గమనిస్తారు. ఆల్మోస్ట్ ఒక ఈరోజు వస్తున్న ఈ వైట్ ఫీకల్ ప్రాబ్లం కానివ్వండి, లేదంటే స్లో గ్రోత్లు కానివ్వండి, వీటన్నిటికీ కారణం ఆర్టిఫిషియల్ ప్రతిదీ ఆర్టిఫిషియల్ మీద ఆధారపడిపోవడమే. అలాంటి పరిస్థితి బ్యాక్ టు వేదాస్ లాగా, బ్యాక్ టు నేచర్ వచ్చి కోపీ పోర్ట్స్ని డెవలప్ చేసుకోవడం. అలాగే బిక్షల్ లాంటి ఒక గ్రోత్ ప్రమోటర్ని, ఆర్గానిక్ ఫైటోజెనిక్ గ్రోత్ ప్రమోటర్, అందులో ఎటువంటి సింథటిక్ స్టెబిలైజర్స్ కానీ అటువంటి ఏమి యాడ్ చేయకుండా ఒక చక్కటి కాంపోజిషన్లో ఇచ్చాము. అది కూడా కేవలం బ్యాక్ టు వేదాస్ లాగే ఒక న్యాచురల్ ప్రొడక్షన్ మేము ఇవ్వడం జరిగింది. అందుకే సింబయోమి ఆర్గానిక్స్ అని పెట్టుకోవడం జరిగింది. మేము దానికి జస్టిఫై చేస్తూ ఆక్వాకల్చర్కి కావాల్సిన రాబోయే ఆక్వాకల్చర్ వచ్చే ప్రాబ్లమ్స్ని కూడా ముందే మేము ఐడెంటిఫై చేసుకుంటూ, ఆ ఐడెంటిఫై చేసుకుని దానికి తగ్గ నివారణ చర్యలు ఏంటి, ఒక ప్రోటోకాల్ ప్రకారం మేము ఈరోజు రైతులకి సహకరిస్తున్నాం. మా టెక్నికల్ టీమ్ కూడా రైతులకి అందుబాటులో ఉంది ప్రతి చోట, అలాగే మా ప్రోడక్ట్స్ కూడా ప్రతి చోట అందుబాటులో ఉన్నాయి. ఏ సందర్భంలో అయినా ఎటువంటి ప్రాబ్లం వచ్చినా టెక్నికల్గా సలహాలు సంప్రదింపులు చేయడానికి మా టీం తరపు నుంచి యాజ్ అ హెడ్ టెక్నికల్ మార్కెటింగ్, నా గురించి ఆక్వాకల్చర్లో చాలామంది తెలుసు, చాలామంది రైతులకు తెలుసు. ఏ రైతు అయినా సరే చాలా వరకు సిరాజ్ అంటే వాళ్ళు ఎస్ అని గమనిస్తారు. కాబట్టి ఎవరిని అలా వచ్చిన రోజున డెఫినెట్గా నా నుంచి చక్కటి జ్యుడిషియరీ ప్రిస్క్రిప్షన్ ఉంటుంది. అవసరం ఉన్నా లేకపోయినా ఏదో ఒకటి కాకుండా, ఏది అవసరం, ఎలాగ అవసరం, ఎంత అవసరం అనేది ఖచ్చితంగా నిర్ధారించి నేను సలహాలు, మా సింబయోమి సలహాలు ఇస్తుందని రైతులకి నేను మీ టీవీ హైబ్రిడ్ టీవీ ద్వారా నేను విన్నవించుకుంటున్నాను. కాబట్టి రైతులు ఈ చక్కటి అవకాశాన్ని వినియోగించుకొని, అలాగే మా సింబయోమి ఆర్గానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ కూడా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. ఎగ్జిబిషన్ రెస్పాన్స్ బాగుందండి, నిజంగా చాలా బాగుంది. ఎందుకంటే ఇది ఆక్వా హబ్ అండి, ఇక్కడే ఎగ్జిబిషన్కి రెస్పాన్స్ లేదంటే ఇక్కడ ఇన్ని మీరు చూస్తున్నారు కదా, ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి చేసినందుకు ఫార్మర్స్ వచ్చి దాన్ని ఉపయోగించుకోకపోతే ఇక దానికి మీనింగ్ లేదు. బట్ చాలా వరకు చాలా చోట్ల హైదరాబాద్ లాంటి ఏరియాలో అక్కడ ఇక్కడ పెట్టినా ఏదో బయట వ్యక్తులు వచ్చి వెళ్ళడమే కానీ, ఇక్కడ వచ్చిన ప్రతి వ్యక్తి కూడా చెరువులకు సంబంధించి ఆక్వా రంగానికి సంబంధించి ఎంతో కొంత వాళ్ళ యొక్క కంట్రిబ్యూషన్ అనేది ఉంటుంది. అంటే చెరువులు చేసేవాళ్ళు, చెరువులు చూసేవాళ్ళు, చెరువులు చేయిస్తున్న వాళ్ళు, ఇలాగ ప్రతి వాళ్ళకి చెరువులతో సంబంధం ఉన్న వాళ్ళే వస్తున్నారు ఇక్కడికి. నిజంగా ఇది ఆక్వా హబ్, భీమవరం అనేది ఆక్వా హబ్. సో ఇక్కడ పెట్టడం అనేది ఎంతైనా ఉపయోగకరం, రెస్పాన్స్ బాగుంది. మేము ఇంకా ఎక్కువ రెస్పాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం రేపు, ఎందుకంటే మాకు ఇప్పటికే చాలా ఫోన్లు వచ్చినాయి, టుమారో అని, టుమారో ఐ విల్ బి అవైలబుల్, ఉంటాం అని చెబుతున్నాం. మా అభిమానులు ఉన్నారు, సింబయోమి అభిమానులు ఉన్నారు, కాబట్టి బాగా సక్సెస్ అయినట్టే లెక్కండి ఇది.